మార్కెట్ నుండి ఇంటి వరకు ప్రస్తావన. ఈ వీడియోలో మనం కూరగాయలు అంటే వెజిటబుల్స్ వ్యాపారం చేసే వాళ్ళ దినచర్య గురించి, ఇంటి పనుల్లో మనం కూడా పాలు పంచుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకుంటాం. బిట్టు ఇవాళ ఇంట్లో ప్రశాంతంగా టీవీ చూస్తున్నాడు. బిట్టు, వెళ్ళి మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురా. ఏమేం కూరగాయలు తీసుకురావాలో నేను లిస్టు రాసిస్తాను. నేను సాయంత్రం తీసుకొస్తానమ్మా. ఇప్పుడు నాకు ఇష్టమైన కార్టూన్ వస్తుంది. బిట్టు వాళ్ళ అమ్మ కూరగాయల లిస్టు, డబ్బులు, బ్యాగ్ తీసుకుని బిట్టు దగ్గరికి వస్తుంది. లేచి వెళ్ళు బిట్టు, కూరగాయలు తీసుకురాకపోతే రాత్రి వంట ఎలా చేయాలి? అమ్మ దగ్గర నుండి కూరగాయల లిస్టు, డబ్బులు, బ్యాగ్ తీసుకుని బిట్టు బయలుదేరాడు. మీ ఇంట్లో కూరగాయలు ఎక్కడి నుండి వస్తాయి? వాటిని ఎవరు తీసుకొస్తారు? బిట్టు మార్కెట్లో కూరగాయల కొట్లు చూస్తూ ఉన్నాడు. అప్పుడే బిట్టుకి మీను కనిపిస్తుంది. మీను కూడా తన క్లాస్లోనే చదువుతోంది. అరే మీను, నువ్వేంటిక్కడ? హలో బిట్టు, ఇది మా నాన్నగారి కొట్టు. నేను ఆయన కోసం భోజనం తీసుకొచ్చాను. బిట్టుని వాళ్ల నాన్నకు పరిచయం చేసింది మీను. నువ్వు మార్కెట్లో ఏం చేస్తున్నావు బిట్టు? నేను ఇక్కడ కూరగాయలు కొనడానికి వచ్చాను అంకుల్. చాలా మంచిది బిట్టు. మరి నా కొట్లో నుండి కూరగాయలు కొంటావా? తప్పకుండా అంకుల్. అయితే చెప్పు బిట్టు, ఏమేం కావాలి నీకు? బిట్టు కూరగాయల లిస్టు తీసి ఒక్కొక్కటి కూరగాయలు పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఉల్లిపాయలు 1 కిలో, బంగాళదుంపలు 1 కిలో. ఒక నిమిషం ఆగు బిట్టు, ముందు నన్ను ఉల్లిపాయలు ఇవ్వని. నువ్వు ఒక పంచి, ఆ లిస్టు ఇక్కడే పెట్టు, నేనే చూసుకుంటాను. మీను వాళ్ళ నాన్న తోపుడు బండి మీదున్న ఉల్లిపాయలు ఇవ్వకుండా వేరే సంచి నుండి ఉల్లిపాయలు తీస్తున్నది. బిట్టు అది చూసి కొంచెం కంగారు పడ్డాడు. మీను అతని కంగారు చూసి ఇలా అంది. బిట్టు కంగారు పడకు, ఆ సంచిలో ఉన్నవి కూడా తాజా కూరగాయలే. ముందుగా మేము ముందు రోజు మిగిలిపోయిన కూరగాయలన్నీ అమ్మడానికి ప్రయత్నిస్తాం. ఆ కూరగాయలు అమ్ముడయ్యే కొద్దీ మేము సంచిలో నుండి తాజా కూరగాయల్ని తీసి బయటపెడతాం. మీను వాళ్ళ నాన్న ముందు రోజు మిగిలిపోయిన కూరగాయలన్నీ అమ్మాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో మీరు చెప్పగలుగుతారా? అవునా? బిట్టు ఆవలిస్తూ ఉండడం చూసి మీను ఇలా అడిగింది. అరే బిట్టు, ఈరోజు త్వరగా నిద్రలేచావా ఏంటి? లేదు, నేను ఆలస్యంగా 9 గంటలకి లేచాను. ఇది విని మీను ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. హా, 9 గంటలకా? మా ఇంట్లో అయితే అందరం 3 గంటలకే నిద్రలేస్తాం. మీ ఇంట్లో కూడా ఎవరైనా త్వరగా నిద్రలేవాల్సి ఉంటుందా? ఏ సమయంలో, ఏ పని మీద? కానీ మీరందరూ ఎందుకంత త్వరగా నిద్రలేస్తారు? బిట్టు, మేము పొద్దున్నే త్వరగా లేచి సంతకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సంత ఏమిటా అని బిట్టు ఆలోచించడం మొదలుపెట్టాడు. మీను, ఈ సంత అంటే ఏంటి? సంత అంటే రైతులు వాళ్ల పొలాల్లో కూరగాయలు తెచ్చి మాలాంటి దుకాణాలు వాళ్ళకి అమ్మే చోటు. బిట్టు
బిట్టుకైతే సంత గురించి అస్సలు తెలియనే తెలీదు. మీను ఆమె కుటుంబ సభ్యులందరూ కూరగాయలమ్మడానికి ఇంకా ఏమేం పనులు చేస్తారో అని అతను ఆలోచించాడు. అరే బిట్టు, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? మీను, కూరగాయలు అమ్మడానికి మీరింకా ఏం పనులు చేస్తారో అని ఆలోచిస్తున్నాను. అవన్నీ నువ్వు నాకు చెప్తావా? హా, తప్పకుండా బిట్టు. మా దినచర్య ఎలా ఉంటుందో నేను నీకు చెప్తాను. మాకు ఉదయం 3 గంటలకే రోజు మొదలవుతుంది. మేమందరం పొద్దున్నే త్వరగా లేచి ముందు రోజు సంచుల్లో మిగిలిన కూరగాయలన్నిటినీ బయటికి తీస్తాం. బాగున్న వాటిని, పాడైన వాటిని వేరు చేస్తాం. ఈ పనంతా పూర్తయ్యాక నాన్న సంత నుండి తాజా కూరగాయలు తీసుకురావడానికి వెళ్తారు. అక్కడికి చాలా మంది కూరగాయలు అమ్మడానికి, కొనడానికి వస్తారు. సంతలో కూరగాయలు కొనుక్కుని నాన్న వాటిని సంచుల్లో నింపుకుని ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు మేము ఆ కూరగాయలు తోపుడు బండిపై పెడతాం. ఆ తరువాత నాన్న కూరగాయల్ని అమ్మడానికి బజారుకు వస్తారు. త్వరగా పాడైపోయే అవకాశం ఉన్న కూరగాయల్ని ముందుగా అమ్మడానికి ఆయన ప్రయత్నిస్తారు. ఏ కూరగాయలు ముందుగా పాడైపోతాయో మీనుకి ఎలా తెలుస్తుంది అని బిట్టు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఏ కూరగాయలు ముందుగా పాడైపోతాయో, ఏ కూరగాయలు ఆలస్యంగా పాడైపోతాయో తెలుసుకోవడానికి మీరు బిట్టుకి సహాయం చేయగలుగుతారా? బెండకాయ, ఇది త్వరగా పాడైపోతుందా? సమాధానం: అవును, బెండకాయ త్వరగా పాడైపోతుంది. టొమాటో, దీని గురించి ఏం చెప్తారు? సమాధానం: అవును, టొమాటో కూడా త్వరగా పాడైపోతుంది. బంగాళదుంప, ఇది త్వరగా పాడైపోతుందా లేక ఆలస్యంగానా? సమాధానం: బంగాళదుంపని మనం కొన్ని రోజుల పాటు ఉంచవచ్చు. కీరదోసకాయ, ఇది ఎటువైపు వెళ్తుంది? సమాధానం: కీరదోసకాయ కూడా మనం కొన్ని రోజుల పాటు ఉంచుకోవచ్చు. పాలకూర, మరి ఇది త్వరగా పాడవుతుందా? సమాధానం: అవును, పాలకూర త్వరగా పాడవుతుంది. ఉల్లిపాయ, దీని గురించి ఏం చెప్తారు? సమాధానం: ఉల్లిపాయ త్వరగా పాడవదు. కొంతసేపటికి తర్వాత బిట్టు అడిగాడు, మీను, మీరు ఇంత త్వరగా పని మొదలు పెడుతున్నారు కాబట్టి త్వరగానే పూర్తి చేస్తారేమో కదా? లేదు బిట్టు, నాన్నైతే రాత్రి 10 గంటల దాకా కూరగాయలమ్మి అప్పుడు ఇంటికి వస్తారు. రాత్రి 10 గంటలకు పని పూర్తి చేసుకుని పొద్దున్నే 3 గంటలకు ఎవరైనా పని మొదలు పెట్టగలరా అని బిట్టు ఆలోచనలో పడ్డాడు. మీ ఇంట్లో కూడా ఎవరైనా రాత్రి వరకు పనిచేస్తారా? ఎన్ని గంటల వరకు? ఇదిగో బిట్టు, నీ కూరగాయలన్నీ తీసుకో. మొత్తం కలిపి 120 రూపాయలైంది. మీను వాళ్ల నాన్నకి బిట్టు డబ్బులిచ్చి మీనూకి టాటా చెప్పి ఇంటికి బయల్దేరాడు. మీను వాళ్ల కుటుంబానికి ఎంత సహాయం చేస్తోందో అని బిట్టు ఇంటికి వెళ్లే దారంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. మీ కుటుంబంలో పెద్దవాళ్లకి మీరు ఎలా సహాయం చేస్తారు? బిట్టు కూరగాయలతో నిండిన సంచిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. బిట్టు వాళ్ల అమ్మ సంచిని తెరిచి కూరగాయల్ని చూస్తుంది.
సభాష్ పిట్టు, ఈ కూరగాయలు ఎంత తాజాగా ఉన్నాయో. ఇదిగో కిరాణా సామాన్ల లిస్టు తీసుకో. వెంటనే వెళ్ళి వీటిని కూడా త్వరగా తీసుకురా. అమ్మో మళ్ళీనా? సారాంశం: ఈ వీడియోలో మనం కూరగాయలు అంటే వెజిటబుల్స్ వ్యాపారం చేసేవాళ్ల దినచర్య ఎలా ఉంటుందో చూశాం. అలాగే ఇంటి పనుల్లో మనం కూడా పాలు పంచుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకున్నాం.